అరే నేను మాట్లాడేటప్పుడే డిస్టర్బ్ అవుతుందేమో రా మైకు. హలో హలో 1 2 3 వస్తున్నా సార్. ఏమన్నా నీకు డైరెక్ట్ పెట్టుకున్నావు రైట్ బాబు, పక్కకి నిలబడితే నేను మాట్లాడరా పోయి బాబు. కోయి టైర్నానే ఇదో టైర్నానే ఇదో టైర్నా ప్లీజ్ బాబు. నైట్ అన్నా పోయి బాబు, ఖాళీ ఉంటే ఈజీ మాట్లాడతాం. ఇక్కడోడు ఇక్కడోడు ఇట్లా అంటుంటే ఎట్లా మాట్లాడతాం? ఆజ్ నేనే తెలుసా, ఆజ్ కే మెహమానే ఖుషీ సీ హమారే బడే భాయి రామచంద్ర కుంటియాజీ ఔర్ తెలంగాణ కాంగ్రెస్ కే అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ ఔర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్కాజీ ఔర్ మొహమ్మద్ అలీ షబీర్ జీ బాద్ మే చల్ ఏయ్ బాబాయ్ బీచ్ మే యా ఆ విటానా నే చల్తారు భాయ్ సున్నా హై తో సున్నా నై తో ఖాముష్ బైఠనా ఏయ్ అటో బోల్ రా భాయ్ ఏయ్ అటో బోల్ రా బాబు ఏ డాష్ పై చల్ బైఠారు భాయ్ ప్లీజ్ బాజు చలో శాంతి జరా తరీఖా సికోరే భాయ్ తాండూర్ వాలే భాయో ఔర్ బహనో ఔర్ నౌజవాన్ సాథియో హమారే సిటీ కాంగ్రెస్ కే హైదరాబాద్ కే నాగేందర్ జీ హమారే బడే భాయ్ కేంద్ర మే మంత్రి కరే ఆప్కే పాస్ ఎంపీ బనే సో జయపాల్ రెడ్డి జీ నౌజవాన్ సాథియో ఔర్ కాంగ్రెస్ కే సిపాయియో భాయో ఔర్ బహనో అబ్ తక్ ఆప్ జితనే భీ లోగ్ బాత్ కరే తెలుగు మే బాత్ కరే మే తెలుగు మే బాద్ మే బాత్ కర్తా హూం క్యూ బోల్తో యే ఆంగన్ యా జహాన్ మీటింగ్ హో రా ये उर्दू डिग्री कॉलेज का है नहीं बोलो, जिसका काम करे हमारे जयपाल रेड्डी साहब. आज तक बड़े बड़े बातें कर रहे हमारे टीआरएस वाले और उसको साथ ही साथ एमआईएम वाले भी भजन मंडल है. कुछ करते नहीं, खाली एमआईएम के लोग माल भरने का काम, किसी को नौकरी देने का काम नहीं है, किसी गरीब बच्चे को मेडिकल कॉलेज में सीट देने की बात नहीं है. सिर्फ उर्दू के नाम पे भाषण तो बड़े अच्छे देते हैं. अरे ननु अम्मंटू रानु अम्मंटू रहा बाबू, आया जरूर रहा बाबू. सो मैं बोलने का मतलब है, जो यहां पर हमारे एक टीआरएस का लड़का, అరే ఇది అయినాక మాట్లాడతారు భాయ్, తెలుగు వాళ్ళు చెప్పంగానే మాట్లాడారు. ఏ టీఆర్ఎస్ కా నౌజవాన్ ఉస్కు కోయి భీ పోస్ట్ నే మిలా బోల్ కే ఆత్మహత్య కరా, జిస్కా నామ్ హై క్యా యాకూబ్ హై, క్యా నామ్ హై అయ్యూబ్ అయ్యూబ్. ఏ మంత్రి కు తోడా సోచ్ రహనా చాహియే, జో అప్నే ఆప్ కు బహుత్ బడే ఆజ్ పేపర్ మే దియా హమారే కతే కాంగ్రెస్ కా జమీన్ జమానత్ జబ్త్ హోతా, वोट डालने वाला तू नहीं है रे भाई, आवाम डालती. हाँ तो मैं बोलने का मतलब है, अयूब जैसे आदमी को टीआरएस का वर्कर कोई नौकरी नहीं मिला, उसको काम नहीं मिला, तो दूसरों को क्या देता ये बोलने को आया हूं. अब आप तेलुगु में बोले तो आप तेलुगु में बोल देते. अरे दोनों अब बोल दिए, अब तेलुगु में बोल तुम्हें. सोदर लारा सोदर मंडलारा, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రో ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు మాకంటే ఎక్కువ తెలుసు. ప్రభుత్వం రావంగానే ఇంటికో ఉద్యోగం అన్నాడు. నేను మంచిర్యాల్లో
ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక ముసలామె కనిపించింది, ఓ అవ్వా నువ్వు ఎవరికి ఓటు వేస్తావే అంటే, బిడ్డ నేను ఎప్పుడు కాంగ్రెస్కే వేస్తా కానీ ఈసారి మాత్రం ఓటర్కి వేస్తా, అది ఎందుకు వేస్తావే అంటే నా మన్మనికి ఉద్యోగం వస్తుందని. మన్మనికి ఉద్యోగం రాలే, కొడుకు రాలే, ఎవరికి ఉద్యోగం రాలే. ఇవ్వాలని వరకు నా ఉద్దేశంలో కేసీఆర్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. నిన్నటి వరకు అబద్ధాలు, ఇవాళ కొత్త అబద్ధం. ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పాడు, రైతులు ఈనాడు జ్ఞాపకం వచ్చిండ్రు. మొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజు ఇద్దరు ముగ్గురు, ఇద్దరు ముగ్గురు రైతులు చస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసినావా? అదే కాంగ్రెస్ పార్టీ పోయి మా గవర్నర్ అయిన నరసింహన్కు ఎన్నోసార్లు లెటర్ ఇచ్చారు. నరసింహన్ గారి గవర్నర్కి లెటర్ ఇస్తే ఒక్కరోజు కూడా రైతుల గురించి మాట్లాడలే, నా ముఖ్యమంత్రి మాట్లాడలే. కానీ ఇవాళ పేపర్లు చూసి రైతులలో విప్లవం వస్తుందట. దానికి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ 100,00,000 రూపాయలు, 100,00,000 కోట్లు కానీ 200,00,000 కోట్లు కానీ రైతులకు ఆదుకోవాలని, గిట్టుబాటు ధర ఇస్తలేడు అని ఇవాళ నరేంద్ర మోడీ మీద బ్లేమ్ చేశాడు. వా, ఏం కేసీఆర్ ఇవాళ బ్లేమ్ చేస్తున్నావు రా? నిన్న ఎందుకు చేసినావు? ప్రెసిడెంట్కి ఎందుకు సపోర్ట్ చేసినావు? వైస్ ప్రెసిడెంట్ ఎందుకు సపోర్ట్ చేసినావు? డిమానిటైజేషన్ ఎందుకు సపోర్ట్ చేసినావు? జిఎస్టీకి ఎందుకు సపోర్ట్ చేసినావు? ఇది డ్రామా కాకపోతే ఏం తెలియ బాబు. కేవలం అట రైతులలో ఏది విప్లవం వస్తుంది. విప్లవం దగ్గరికి ఇప్పుడు కానే 4 ఏళ్ల కిందనే వచ్చింది. ఇవాళ నీకు తెలిసిన అది, మాకు కూడా తెలుసు. ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, దానికట 5 లక్షలట భీమా చేస్తాడట, ప్రీమియం ఆయన కడతాడట. ఎట్లా నమ్మాలరా నిన్ను? నిజంగా నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ తోటి దోస్తీ పక్కకు జరుగు, అది శాత కాదు నీకు. ఎందుకు శాత కాదంటే అన్ని అండర్స్టాండింగ్ ఉన్నాయి. అప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు ఈడు కూడా చేసుకున్నాడు కొన్ని పైసలు. వీళ్ళు ఏమంటుడు, జూడిపల్లి ప్రాజెక్టు 1,50,00,000 3 సంవత్సరాలు అయింది, శాంక్షన్ అయింది, కానీ ఇంతవరకు ఆంధ్ర కొరులైన ఇస్రే ఇక ముందు చెరువు కాలువ గడ్డి కూడా తీయలేదు. అంటే ఈ చెరువు గురించి ఇన్ని కోట్లు శాంక్షన్ అయినా ఇంతవరకు పని జరగలేదనేది ఎంత హుషారైనరా పబ్లిక్. కేసీఆర్ నువ్వు మొదలు మా స్కూల్లోనే చేరినావు, కానీ నీ కొడుకేమంటుడు తెలుసా? కాంగ్రెస్ అట లోఫర్ పార్టీ అట, కాంగ్రెస్ ను పాతి పెడతా అంటాడు వీడు. ఎవడ్రాను కాకు పాతి పెట్టేందుకు? దేశ స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, అదేవిధంగా సర్దార్ పటేల్ లాంటి వాళ్ళందరూ ఫైట్ చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చి జైలు పాలైన పార్టీని అణగదొక్కుతావు, భూస్థాపితం చేస్తావు. అదే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఏమైతుండే చెప్పు. కొడుకు బిడ్డే అల్లుడు. నేను మొన్న ఏది మా బస్ యాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏది నాంపల్లి దర్గాకి వెళ్ళి మొదలైనాం, కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కొడుకు బిడ్డే అల్లుడు అల్లాకే నాం పెద్దదే బాబా అందు. ఇది మీ మీది నా లెక్క. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ కొడుకు ఎక్స్ట్రా వచ్చాడు మాట్లాడుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మార్పు, ఇది మా మార్పు కాదురా బాబు. 4 గంటల నుంచి దెబ్బ తిని 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 ఇక చెయ్యాలని ఉన్నారు చూడు. ఏ మురుకులాడుతున్నాడు చూడు, ఇవ్వకూడదు. ఇది మా జోష్ కాదు, ఆడు పెట్టే బాధ. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఆయన కడుతూ. ఒక్కొక్కరికి ఇన్నోవా కార్లు,
ఎస్పీ లకు ఫార్చ్యూన్ కార్లు, మొన్న నేను చూసిన ఏది హోమ్ గార్డులకు 20,000 చేసి అనుకుంటలేదు. ఇక దాని మీద ఏమంటాడు కేసీఆర్, పోలీస్ విత్ ఫ్రెండ్లీ అంట. పోలీస్ ఎప్పుడు అన్న ఫ్రెండ్లీకి ఇన్నారా మీరు చెప్పు? బయట బాగానే మాట్లాడతారు కొడుకులు, లోపలికి పోతే ఇక వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం. ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈనాడు ఇంత భయపడుతున్నారు గవర్నమెంట్ తోటి, నాకు అర్థమయ్యలే. మా ప్రభుత్వం వస్తుందిరా బాబు. మొదలు ప్రభుత్వాలు ప్రెస్ను చూసి భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి ప్రెస్ భయపడుతుంది. మేము ఇంతసేపు మాట్లాడినాం కదా, ఏడోలోకి ఇంత రాశి పడేస్తారు అయిపోయింది. ఇక టీవీలు ఉన్నాయి, కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడినంతసేపు ఇట్లనే చూడాలి, మాది ఇట్లా తీసి ఇట్లా విట్టేది. అరే మా సర్కార్ వస్తుందా ఓయా టీవీ వాళ్ళు, సర్కార్ మాది వచ్చినాక మాకు కూడా తెలుసు ఎవరెవరికి మొన్ననేమో కేసీఆర్ భయపెట్టిస్తే మీరు భయపడతారు. ఎవరో భయపడేది, మీరు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ ఆనాడు ఉన్నటువంటి పత్రికలు ఈనాడు కూడా ఉండాలి అనేది నా ఉద్దేశం. ప్రజల్లో ఏం జరుగుతుంది, ఏ పేదవానికి అన్యాయం జరుగుతుంది, ఇందిరాగాంధీ ఇచ్చింది దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్ట్ వాళ్ళు రాస్తే మా అమ్మ దున్నేవాడికే ఇచ్చింది, బ్యాంకులు రుణాలు ఇచ్చింది, ఇవాళ ఇన్ని అర్థం చేస్తే కొత్త ఖర్చుల కొడుకులకు కాంగ్రెస్ ఏం చేసింది? వాడంట నాగార్జున సాగర్ మీద కూర్చున్నాడట, చూశాను కింద చూసి కాంగ్రెస్ ఏం చేసిందని ఏం తెలుస్తుందిరా నీకు? వీడట డ్యాములు కట్టించినాడు, ఏం కట్టించినారా? ప్రగతి భవన్ కట్టించినాను కడుసలే కూడా. మాట్లాడితే సెక్రటరీ షిఫ్ట్ అంటాడు ఎందుకు రాబాయ్, ఆయన ఏమి లేదు, ఆయన గంట వాస్తు పిచ్చి తలిగింది. ఎవడన్నా గరిబోడు కలిసిండు అయిపోయేదానిక? ఆ రోజులో అన్యాయం ఉన్నప్పుడు కానీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కానీ ప్రజలను కలిసేవాడు, ఇడు ప్రజలను కలవాడు ఎందుకు? మాట్లాడితే ఫామ్ హౌస్ పోతాడు. ఒక నాయకుడు అంటాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచితే కాంగ్రెస్ వస్తుందా అన్నాడు. మేము ఎప్పుడన్నా మాట్లాడినాం రా మీ నాయకుడు ఎలా ఫామ్ హౌస్ లో పోయి మేము అన్నామా అడిగినామా చెప్పు, మీ వాడు ఏమి చేస్తాడో రాత్రి కూడా మేము అడుగుతాం రా భయ్. కనుక మా గురించి కూడా జర తక్కువ మాట్లాడుంది, ఏదో మా దగ్గర ఉన్నోళ్ళు కూడా ఆగలే. పిసిసి అధ్యక్షులు చేసిండ్రు, మంత్రులు చేసిండ్రు, ఆడు విలువంగానే పోయిండు. పోయేటప్పుడు ఎంతో మన దగ్గర రెడ్ కార్పెట్ ఉంటుంది, ఆ తర్వాత అడిగేటోడు లేడు. మా దగ్గర కేశవరావు ఉండే, మా దగ్గర ఉన్నాడు బ్లడి షిట్ పిట్ అంటుండే, ఇప్పుడు బ్లడి లేదు షిట్ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే హక్కు ఉన్నది. విన్నావా? రేవంత్ రెడ్డి మొన్నటిదానికి ఎక్కడుండే? టీడీపీలో ఉండే. ఇక ఇప్పుడు చెప్పేది ఇన్నరాబాయ్ పూర్తిగా ఉపో అంటే ఎట్లా? అక్కడ ఎన్ని రోజులు చేసినా నడవదురా బాబు, మా పార్టీకి రమ్మన్నా వచ్చిండు. ఇప్పుడు ఏ మాట అయినా ప్రెస్ వాళ్ళు రాస్తున్నారు, ఆయన కూడా అతని కూడా మంచిగా జనంలో స్పందన వస్తుంది. ఆయనకు లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది, కాంగ్రెస్కు లాభం. విన్నావా? కనుక నేను అనేది ఏంటంటే మొట్టమొదలు మా కల్చర్ నేర్చుకోండి. కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నప్పుడు సరి అయిన రెస్పెక్ట్ ఇస్తాం మేము పార్టీ అధ్యక్షునికి. అదేవిధంగా మీరు కూడా రేవంత్ రెడ్డికి ఏ విధంగా అభిమానం చేస్తారో, ఇది కేవలం కొడంగల్కెళ్ళి వచ్చినట్టున్నారు భయ్ మీరంతా. నేను అనేది చెప్పేస్తా, మీ పీసీసీ ప్రెసిడెంట్ కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నా. ఏయ్ ఇది తరిక కాదా, ఏయ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. పీసీసీ ప్రెసిడెంట్ కూడా అందరం కూడా మేము మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం రా బాబు, ఏమనుకుంటున్నారు మీరు? కనుక అందరం కలుద్దాం, కేసీఆర్ కానీ దించుదాం, అది దీంట్లో అందరు ఒకటే కదా. కనుక ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా ఇక మీరు ఎంతసేపటికి ఓ ఓ ఓ అంటుంటే ఏం చెప్పాలి? ఎన్నికల్లోకి అర్థం కాదురా బాబు, మీరే కాదు ఓటర్లు, వాళ్ళు కూడా ఓటర్లే, వాళ్ళు కూడా ఓట్లు వేయాలా లేదా? కనుక అందరం కలుద్దాం, కేసీఆర్ నువ్వు దించేటందుకు నరేంద్ర మోడీ మోసానికి ఇవాళ కేసీఆర్ కూడా కళ్ళు తెరిచిండు. లాస్ట్ లో నేను ఐఎమ్ అపీలింగ్ టు ది చీఫ్ మినిస్టర్ కేసీఆర్,
నిజంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ మీద బ్లేమ్ చేసే బదులు నీకు దమ్ముంటే విత్డ్రా చేసుకో. ఏది ఇలా రైతులకు రుణమాఫీ చేయలేదు కదా, మేము చేసినాము. ఆనాడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 78,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. అదేవిధంగా ఇవాళ రుణమాఫీ చేస్తలేడు కాబట్టి కేసీఆర్ నువ్వు విత్డ్రా చేసుకో బీజేపీ నుంచి, అన్ని మద్దతు చేస్తావు, కేవలం ప్రజలకు చూపించడానికి ఇదో డ్రామా. రైతులన్నట విప్లవం వస్తుందట. ఇన్ని రోజులు రాలేరా భయ్, 4 ఏళ్లలో నీకు రైతులు కనిపించలేదా? ఇప్పుడు ప్రేమన ఇక ముసల్మానుకు 12% ఇచ్చేది లేదు, పీకేది లేదు. ఈనాడు రిజర్వేషన్ 7 కేళ్ళు మేము 5 తెలి 4 వచ్చింది. కనుక ఈ మోసపోవద్దు. ఈ ఒలిరేది జర తక్కువ చేయండి, ఎలక్షన్ వదానిక జర దమ్ము పట్టుండ్రి. ఇప్పుడే ఒలిగితే అప్పుడు తుస్సుమంటారు. అందుకొచ్చి ఇది కంటిన్యూ చేయమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. ఇప్పుడు మైనారిటీ నాయకులు మన గౌరవనీయులు పీసీసీ అధ్యక్షుల వారిని గజమాలతోటి సత్కరిస్తారు. మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారు, వారి అభిమానులందరూ కూడా మన గౌరవ పీసీసీ అధ్యక్షుల వారిని గజమాలతోటి, ఆ తర్వాత మైనారిటీ నాయకులు అందరూ కూడా పీసీసీ అధ్యక్షుల వారిని గజమాలతోటి సత్కరిస్తారు. మీ తాండూర్ ఇన్ఛార్జ్ రమేష్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.